లక్ష్మీనరసింహస్వామి గోవింద మాట్లాడడానికి భాష పోయేస్తాను మళ్ళీ రిటర్న్ రావడానికి బయట తీసుకో ఎందుకంటే ఈ కెమెరా చూసి అందరూ కింద మీద పడుతున్నారు బయట తీసుకో నారాయణ నీదయా
లక్ష్మీ నరసింహస్వామి భగవానికి అంటే అర్థం ఏంటంటే ఎవరు మాట్లాడద్దు అనే దానికి సంకేతం ఈ లక్ష్మీ నరసింహస్వామి గోవిందా గోవిందా
అయ్యా లక్ష్మీ నరసింహస్వామి పునరాగమనాయ చ మంత్రం చెప్పారు మీరు వినలే, ఎందుకంటే అల్లరి మనం మొదలు తర్వాత అల్లరి మొదలు పెట్టినాక మనసులు పుట్టారట. కాబట్టి పునరాగమనాయ చ అని చెప్తారు. అంటే ఏంటి, ఓ యజ్ఞేశ్వర మేము పిలవగానే జానకంపేటకు వచ్చి చతచండీ యాగాన్ని సంపూర్ణంగా పూర్తి గావించావయ్యా, ఇక నువ్వు నీ యొక్క స్వస్థలమైన ఇంద్రపురికి వెళ్ళి మళ్ళీ మా జానకంపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు రావయ్యా అని చెప్పి ఆ ఎందుకు మనం యజ్ఞేశ్వరుని సాగనిప్పాం. అది పూర్ణావతి మహా పూర్ణ పడుతుంది కట్టు. అలా యజ్ఞేశ్వరుని సాగనింపి ఉద్దేశంతో మనం కళ్యాణాలు జరిపిస్తున్నాం. కళ్యాణం అంటే లక్ష్మీ నరసింహ స్వామి చేసుకుంటున్నాడు. అమ్మవారు లక్ష్మీదేవి ఇంతకుముందే మీరంతా అక్కడ ఉన్నప్పుడు అమ్మవారి దగ్గర మేమున్నాం. అయ్యగారు వచ్చేదానికి అమ్మగారు ఏ విధంగా అని అయితే ఆ లక్ష్మీదేవి ఊరకంట చూస్తూ ఉన్నది, నరసింహస్వామి ఎప్పుడు వస్తాడా, నా మెళ్ళు ఎప్పుడు తాళి కడతాడా అని అమ్మాయి చాలా సిగ్గుపడుతున్నది. అమ్మవారు సుముహూర్తం అంటే ఒక నిమిషం బ్రాహ్మడు వధూవరులు వచ్చిన తర్వాత తెరబట్ట బట్టి తదేవ లగ్నం సదం తదేవ తారా బలం సుముహూర్త మంత్రం చదివి అప్పుడు వాళ్ళకి అక్షంతలు వేసిన తర్వాత తెరబట్ట తీసినప్పుడే ఆ వధూవరుని తెర చూసుకోవాలి. కానీ ఇప్పుడు ఇవ్వాలి, వాళ్ళకే తెలివాలి. బ్యాలెన్స్ 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 శాస్త్రీయం కాదు కానీ కాదని రాదు. వివాహ లక్ష్మణ షష్ట సంవత్సరాణమధ్యే స్వస్తి స్త్రీ హేవలం వినామ సంవత్సరే ఉదగేనే గ్రీష్మతో ఆషాఢమాసే శుభక్షాధ్యాయందువసరే వాసరే శుభానువాసరే శుభవాసరే బిందునామధేయా గౌరవనామధేయస్య అస్య దమానస్య సహ కుటుంబానాం అస్మాకం మమ సహ కుటుంబానాం సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర పూర్వక కామరాశి వశాత్ అంగగ్రహ వశాత్ భవగ్రహ వశాత్ వర్తమానాయ శత్రు దోష పీడా పరిహార ద్వారా మమ వ్యవహారే సర్వత్ర విజయత సిద్ధి. ఓం గంగే జమునే జవ గోదావరి సాగర సహస్రావృష్టరక్షేషుమర్తం వీరం మహావిష్ణుమాంగరీకాక్షుచిరీకాక్షాయ పుండరీకాక్షాయ పుండరీకాక్షాయ నమ సార్ నమస్కారం. లక్ష్మీ నరసింహస్వామి గోవింద నమో
స్వరంతాజ సహస్రమూర్తయే సహస్రపాదమధులోమద్రవ్యేణ పరమేణాహ్నాద్యేన వేదేన పరమోమద్భవోస్తారి ప్రియం ప్రజానాం ఏకాదశారణ్యాయే అంగభంగ కళింగ కాశ్మీర కాంభోజ సువేద సౌరాక పర్పర కేకయ కోసల కుందన టెంకన కొంకణ మగధమత్రియాది విశేష దేశ భాష భూమిపాల విచిత్రే శ్రీ సూర్యమండల పర్యంతం రుద్రాశేపక్షశాస్త్రావసాన చంద్రమండల పర్యంతం రుద్రాశేపక్షశాస్త్రావసాన ఏకైక యవాపకర్ష క్రమేణ సర్వరాశిపకర్షిత సంవిధకాలే బ్రహ్మలోకే నిత్య నివాసి ధ్యర్థం మాసేధ్రో మండల పర్యంతం రుద్రాశేపక్షశాస్త్రావసాన ఏకైక మాషాపకర్ష క్రమేణ సర్వరావసాన ఏకైక లోమాపకర్ష క్రమేణ నేను చెప్పే మాట అందరూ కూడా ఒకసారి చెప్పండి. త్రిగుణి కృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోరియామ శాంతపన రాజపేయ పౌండరీక ఫల సిద్ధ్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశ పరబ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ ఉదకపూర్వక కన్యాదానం కరిష్యే కన్యాం కనక సంపన్నాం కనకాభరణే కన్యే మే సర్వతో భూయాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభరః సర్వభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితూనాం తారణాయ వై శ్రీయాం సారం కుదాం సాధ్యం శ్రీలాయ శ్రీమే ప్రయోహం ప్రేచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే శత్రీం పౌత్రీం పుత్రీం నుత్రీ పౌత్రాయం ప్రతియ సంచార్జేయ ప్రవరాన్ విద శ్రీవత్స గోత్రోత్సవస్య శుభం భవతు భార్గవచ్యామన ఆప్నవాన ఔర్వజామదగ్న శుభం భవతు భార్గవచ్యావన ఆప్నవాన ఔర్వజామదగ్న పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవస్య శ్రీరాధి శర్మన పుత్రీయాదాయ శ్రీమదఖిలాండగోడి బ్రహ్మాండ నాయకాయ ఆది మధ్యాంతరహితాయ ప్రజాపతయే కన్యాత్రేమహ్యమస్తు ప్రతిగ్రహీత్రేస్మాదామ వారు గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసినప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించినప్పుడు ఆ లక్ష్మీ నరసింహుని వారి హృదయంలో ప్రవేశం ముఖ్యం చేయడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ మంజూరు చేసి నిర్మాణం చేయించిన ఘనత అశోకంగా సుందరంగా ఉండే ఇంట్లో నుండి కర్ణాటకంగా వస్తున్నటువంటి క్షేత్రానికి వారు ఒక నిమిత్తం చేయడం నిజంగా జాలికం కూడా నా యొక్క కూతురికి కాల్గొని కన్యాదానం చేస్తున్నానని చెప్పి కన్యాదానం చేస్తున్నాను గుర్తుంచుకోండి. అప్పుడు వారు సంతోషపడతారు. నా వంశంలో ఉన్నవాడు ఈ రోజు కన్యాదాన ఫలితాన్ని మాకు అనుభవించాడు అని చెప్పి వాళ్ళు ఆనందపడేటువంటి ఘట్టం కన్యాదానం. ఆ కన్యాదానం ఒకరు ఉన్నటువంటి ఒక మహత్వం డాక్టర్ సినారెడ్డి గారు ముందే గతించారు. మా కళకానాటి కరంగారం జిల్లా మొట్టమొదటి అవార్డు ప్రభుత్వ అమ్మ అనేటువంటి పీపులో ఆనందిస్తున్న తల్లి అమ్మ అనేటువంటి పీపులో అనుగ్రహిస్తుంది మాత. ఈ రోజు నుండి కళ్యాణ మహోత్సవ సందర్భంగా లక్ష్మీదేవిని నృసింహస్వామికి కాలు కడిగి కన్యాదానం కింద మనందరం కలిసి ఈ రోజు నుండి
జ్ఞాన సముపార్జన చేయడం ద్వారా గొప్ప ప్రయోజనాలు పొందేవారు. తర్వాత ద్వాపరం లోపల ఇలాంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం ద్వారా గొప్ప ప్రయోజనాలు పొందేవారట. మరి మనమంతా కలియుగంలో ఉన్నాం, ఏం చేస్తే ఎప్పటికీ నిలిచిపోయేటువంటి గొప్ప కీర్తి మనకు లభిస్తుంది. ఆ చంద్ర తారార్కం ఉండేటువంటి గొప్ప కీర్తి దేని వలన సిద్ధిస్తుంది అని అంటే, దానికి శాస్త్రవాక్యం ఏంటంటే, దానమేకం కలియుగే. దాన మూలంగా ఈ కలియుగంలో మనం ఎప్పటికీ నిలిచిపోయేటువంటి గొప్ప కీర్తిని పొందుతామట. అందుకే ఆచార్యుల వారు మంత్రం చెప్పేటప్పుడు మనందరితో ఒప్పించారు, మీ అందరితో అనిపించారు, త్రిగుణీకృత అగ్నిష్టోన అతిరాత్ర ఆప్తోర్యామ వాజపేయ పౌండరీక అశ్వమేధ, ఇట్లాంటి గొప్ప గొప్ప యజ్ఞాలండి. ఇవాళ మనం చేసినటువంటి శతచండి యాగము, ఈ రుద్రహవనం, ఇవన్నిటికంటే విశేషమైనటువంటి హవనాలు, యజ్ఞాలు అవన్నీ. అవన్నీ చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో ఈరోజు స్వామివారికి ఆ అమ్మవారిని మేము కన్యాదానం చేస్తున్నాను, అలాంటి గొప్ప ప్రయోజనాన్ని మేము పొందుతుముగాక. దీనికి మనమందరం భాగస్థులం. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటంటే, మనం పుట్టడమే మూడు రకాల రుణాలతో పుడతాము, అప్పుతో పుడతాం. ఒకటి ఏమిటంటే దేవ రుణము, రెండవది ఋషి రుణము, మూడవది పితృ రుణము. ఇవి మూడు రుణాలు మనందరికీ పుట్టడంతో ఉంటాయి. ఇవి తీర్చుకోవాలి. ఎలా తీర్చుకోవాలి అని అంటే, పితృణం తీర్చుకోవాలి. తల్లిదండ్రులకు పితృకర్మలు చేయడం ద్వారా, తల్లిదండ్రులకు సేవ చేయడం ద్వారా పితృణాలు తీర్చుకోవచ్చు. ఇక రెండవది ఋషి రుణం. ఋషి అంటే మన గోత్రం చెప్పుకుంటాం, ఎక్కడికన్నా వెళ్ళగానే మీ గోత్రం ఏమిటంటే మన ఋషి పేరు చెప్తాం. మరి ఆ ఋషుల పేరు చెప్పుకోవడం కాదు, వారు మనకు అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఆర్ష సంస్కృతి మనకున్నది. కొన్ని సంస్కారాలు ఇచ్చి పిలిచినా పిలవకుండా ఏం చేసి ఆ కార్యక్రమంలో పాల్గొంటే మనందరి దేవరుణం కూడా తీరిపోతుంది. కాబట్టి ఇలాంటి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఇతోధికంగా పాల్గొని యజ్ఞానికి పిలుపక్కర్లేదు. ఎక్కడైనా యజ్ఞం జరుగుతుందంటే పిలుపక్కర్లేదు. కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ సంబంధమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొంటే మన దేవరుణం కూడా తీరిపోతుంది. తద్వారా మనం ఋణవిముక్తులం అవుతాం, తద్వారా మనకు ఆ మోక్షం లభిస్తుంది అని. ఇలాంటి గొప్పదైనటువంటి కళ్యాణం మహామహులందరూ కూడా వేయించేశారు. వీరందరి యొక్క సమక్షం లోపల ఆ స్వామివారి యొక్క కళ్యాణం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం అంటే మనకు శుభం, మనందరికీ శుభాన్ని కలగాలి అని చెప్పేసి అందరూ మనస్సు గోవిందా.
పూర్ణశ్రీ వేదమూర్తులు సంపత్సిన నా భక్తులను ఆదరించి అనుగ్రహించడానికి నిన్ను భారీగా స్వీకరిస్తున్న మెల్లో మనములు వేస్తున్నారు. అని మనం కొడతాం 100% స్వార్థం. మంగళ జంతంతో నా నేను కోసం, నా వంశం కోసం, సుసంతానం కోసం, నా రక్ష కోసం నేను ధర్మ ఇప్పుడు చక్కని వాటం జగడు పుచ్చుల జర సగిన భక్తులందరికీ విన్నటువంటి ఆకర్షణలో ఉండటాన్ని ఇప్పుడు భక్తులందరి మీద కలుషోదకాన్ని మార్చం చేస్తారు. తర్వాత ఆశీర్వచనం అయిన తర్వాత భక్తులందరూ కూడా వచ్చి అప్పుడు స్వామి పేరు మీద అర్చన చేసి స్వామివారికి నమస్కారం చేస్తున్న ప్రార్థన. అర్జున్ గారు యొక్క దుర్వాసస్ వారికి గ్రహించాలని తెలియజేస్తాను. Thank you.
కేశవాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాన్ మహావామనాన్ శ్రీధరాన్ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః అస్మిన్ వర్తమానః వ్యవహారే గజాంద్రమాణేన హే విలంబి నామ సంవత్సరే గ్రీష్మ ఋతు వాసరాస్తిమాజమానస్యాః గోత్ర వీర్య విజయ అభయ ఆయుః శుభ దివసే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన లక్ష్మీనరసింహస్వామి ప్రీత్యర్థం యథాశక్తి అష్టోత్తర శతనామావళి కుంకుమ అర్చనాఖ్యం కర్మ కరిష్యే ఉగ్రం వీరం మహావిష్ణు దివ్య సింహాయ కోలాహలాజీ నమః చక్రిణే నమః విజయినే నమః జయవర్ధనాజీ నమః పంచనాజీ నమః పరబ్రహ్మాజీ నమః జ్వాలాజీ నమః మహాప్రభవే నమః నిటలాక్షాజీ నమః సహస్రాక్షాజీ నమః దుర్లక్షాజీ నమః ప్రతాపనాజీ నమః మహాదోషదాజీ నమః ప్రజ్ఞాజీ నమః చండకోపాజీ నమః సదా శివాజీ నమః హిరణ్యకశిపి ధ్వంసినీ నమః దైత్యధానవ భంజనాజీ నమః జీ నమః ధీరాజీ నమః ప్రహ్లాద పాలక మరి